శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధు. రవి గురువుల యొక్క కలయికలో గురు మౌఢ్యంలో పడిపోయాడు. మౌఢ్యం అంటే గురువు యొక్క బలం తగ్గిపోయింది. తులారాశిలో గురువు యొక్క బలం తగ్గింది. గురుడు తులారాశిలో ప్రవేశిస్తే ఒక యోగం ఉందని అనుకున్న ఈ లోపల వెనక నుండి రవి కూడా వచ్చాడు. కూర్చున్నాడు చిత్త మూడో పదవి ఉన్నాడు. స్వాతిలో గురుడు ఉన్నాడు. అంటే పక్కపక్క నక్షత్రాలను ఉన్నారు వాడు. అతి శీఘ్రంగానే వాడు స్వాతి నక్షత్రం మరో పదవికి వచ్చేస్తాడు. రవి వచ్చి గురుడిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. ఇక్కడ అంటే గురు మీదుగా వెళ్తాడు, గురుగ్రహం మీదుగా వెళ్తున్నాడు. అంటే గురువుని టచ్ చేస్తాడు. టచ్ చేసేటంటే అర్థం అంటే వాడి బలం తగ్గింది అని అర్థం. సో సుమారుగా ఆయన మంచి స్థితిలో అలా చేస్తాడు కాబట్టి ఎప్పుడైతే అక్టోబర్ మంచి స్థితిలో 20-25 తారీఖులు అలా చేస్తాడు కాబట్టి అక్కడ ఒక్కసారి గురు బలం తగ్గిపోతుంది. కార్తీక మాసము కార్తీక పౌర్ణమి సమయంలో మనకి అది కనబడుతుంది. ఎప్పుడైతే గురు బలం పూర్తిగా బర్న్ అయిపోతుందో గురువు ద్వారా లాభం పొందేవాడు, గురు మహాదశలో పుట్టినవాడు, గురు మహాదశ నడుస్తున్నవాడు, గురువే రాజయోగం ఇచ్చే లగ్నాలు, ఇటువంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ రవి యొక్క గమనం గురువు మీదుగా వెళుతున్న సమయంలో తప్పన గురువు యొక్క బలం తగ్గిపోవడంతో వాళ్ళు చేస్తున్న పనులు కొంత బలహీన పడే అవకాశం ఉంటుంది. మనం చూస్తుంటాం ప్రతి మనిషి వ్యాపారం ఉంటుంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది. అక్కడ సడన్గా ఏదో డౌన్ఫాల్ కనబడుతుండే. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటుండే, మంచి పేరు ఫేమస్ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటుండే, ఆయన పెద్ద పేరు కూడా ఉండొచ్చు. కానీ అదే కాలేజీలో ఎవడో ఊరేసిన చనిపోయాడని చెప్పి వార్త వస్తుంది. దాంతో దాని నేమ్ ఫేమ్ కనబడిపోతుంది. కారణం ఏంటంటే గురు బలం తగ్గిపోతుంది ఒకసారి. అలాగే మనం చూస్తుంటే ప్రొఫెసర్స్ ఉంటారు, ఈ మహా ప్రొఫెసర్ అని చెప్పుకుంటాం, గొప్ప విజ్ఞానవేదిక అని చెప్పుకున్నాం, మనిషి అని చెప్పుకుంటాం. సడన్గా ఆయన మాట్లాడిన మాటల్లో కొంచెం తేడా వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆయన గౌరవం అవగాహన అయ్యే అవకాశం కనబడుతుంది. ఇదంటే జ్ఞానంతో కూడినవాడు కాబట్టి. అలాగే టాపర్లా ఉంటాడు, కాలేజీలో టాపర్లా ఉంటాడు, మార్క్స్ బ్రహ్మాండం సంపాదించుకుని ఉంటాడు. సడన్గా ఆ వారంలో ఏంటంటే ఆ మార్క్స్ పడిపోతుంటాయి, మనోవేదన ఎంత చదివినా గుర్తు రాకుండా చేసేస్తుంది. ఈ రకంగా గురువు బలంతో ముందుకెళ్ళే వేద విద్య నేర్చుకునేవాడు ఉంటారు. విద్య అభ్యసించకుండా ఇబ్బంది పెడుతుంటారు. జ్ఞానంతో కూడిన పీఠాధిపతులు ఉంటారు. ఆ పీఠాధిపతులు ఏదో ఒక పదం మాట్లాడుతారు, దానివల్ల వాళ్ళు కూడా అవమానపడేటట్టుగా మనం చూస్తుంటాం. ఎమ్మెల్యే టీవీ కాల్లో పీఠాధిపతులు రావడం, డిస్కషన్లో కూర్చోవడం చూస్తుంటాం కదా. అందులో రెండు మాటలు వీళ్ళు కూడా పడుతుంటాయి. పడుతుంటే అవమానకర స్థితి ఏర్పడుతుంది. వీళ్ళు కూడా అసలు వీళ్ళు వెళ్ళి టీవీ ఛానల్లో కూర్చోకూడదు. పీఠాధిపతులు వాళ్ళ పీఠం దగ్గరికి అందరూ రావాలి, జ్ఞానబోధ వాళ్ళు చేయాలి. అంతే తప్ప వాళ్ళు టీవీ ఛానల్ వచ్చి కూర్చోవడం అనేది మన యొక్క ఆచారం కూడా కాదు. కానీ వస్తారు, అవమానపడుతుంటే వెళ్ళిపోతుంటారు. వీటన్నిటి కారణం అంటే గురువు యొక్క బలం తగ్గిపోవడం. ఆయన జాతకంలో గురుబలంతో వచ్చిన వాడు గురుబలం తగ్గితే ఇదే విధంగా తగ్గుతుంది అనమాట. చాలామంది మనం చూస్తుంటాం టీవీ నైన్లో డిస్కషన్స్లో వాటిలో చూస్తుంటాం. సో ఈ విధంగా ఏంటంటే మనకు గురుబలం తగ్గిపోతుంది కాబట్టి ఇది కూడా 18 వరకు ఉంటుంది, వచ్చే నెల అంటే నవంబర్ 18 వరకు ఉంటుంది కాబట్టి అతి జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. దానికి ప్రక్షాళన చేసుకోవడానికి చేయాలి గురు మంత్ర సాధన. దక్షిణామూర్తి కానీ మేధా దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయులు వారు కానీ గణపతి కానీ శివారాధన చేసే ఓం నమ శివాయ శివపంచాక్ష మంత్రం కానీ ఏ మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొందారో ఆ మంత్రాన్ని సాధన చేయడం చాలా అవసరము. అలా చేసుకుంటూ వెళ్ళే వారికి రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉందని మరొకసారి చెప్తాం. శుభం వ్యాధి.